వెల్కమ్ బ్యాక్ జవహర్ నవోదయ విద్యాలయ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ని జవహర్ నవోదయ విద్యాలయని రన్ చేస్తున్నటువంటి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం సిక్స్త్ క్లాస్లో విద్యార్థి అడ్మిషన్ పొందటానికి అర్హుడు మన ఆంధ్రప్రదేశ్లో పదిహేను తెలంగాణలో తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అడ్మిషన్స్ అనేవి కల్పిస్తారు సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ పొందిన విద్యార్థి ట్వెల్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది ఈ ఆరు సంవత్సరాల చదువు పూర్తిగా ఉచితమైనటువంటి చదువు అందిస్తారు అంతేకాకుండా ఎడ్యుకేషన్ పూర్తిగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అందిస్తారు అంతేకాకుండా గర్ల్స్ అండ్ బాయ్స్కి డిఫరెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే అకామిడేషన్ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి ఇతర సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫెసిలిటీస్ వాటికన్నా ఇక్కడ చాలా బాగుంటాయి సో కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి అడ్మిషన్స్ కోసం విపరీతమైనటువంటి పోటీ ప్రస్తుతం నెలకొని ఉంది అయితే ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి అడ్మిషన్స్ కోసం అర్హతలు అనేవి మనం చూసినట్లయితే క్వాలిఫికేషన్ అనేది చూసినట్లయితే విద్యార్థి ఎవరైతే ఈ సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఒకటి ఐదు రెండు వేల పన్నెండు నుంచి ముప్పై ఏడు రెండు వేల పద్నాలుగు ఈ రెండు డేట్ల మధ్య జన్మించి ఉండాలి ఈ రెండు డేట్ల మధ్య జన్మించి ఉండాలి రెండవది విద్యార్థి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతి చదువుతూ ఉండాలి మూడో పాయింట్ ఏంటంటే విద్యార్థి చదువుతున్నటువంటి స్కూల్కి ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అలాగే తెలంగాణలో అయితే తెలంగాణ విద్యాశాఖ రికగ్నైజేషన్ అనేది ఖచ్చితంగా అవసరం నాలుగోది వచ్చేసి విద్యార్థి ఏ జిల్లాకి చెందినవాడైతే ఆ జిల్లాకి మాత్రమే అడ్మిషన్ కల్పిస్తారు అంటే ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్న జిల్లాలో అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ జిల్లాలో ఖచ్చితంగా జవహర్ నవోదయ విద్యాలయ అనేది ఉండాలి సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు కృష్ణా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకి చెందినవారు అనుకోండి మీ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అంటే మీ జిల్లాలో ఈ ఇన్స్టిట్యూట్ అనేది లేకపోతే మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ అనేది లేదు అంటే ఇక్కడ అడ్మిషన్ అనేది డిస్టిక్ ప్యూర్గా డిస్ట్రిక్ట్ బేస్డ్ మీద జరుగుతుంది మీరు ఉంటున్న డిస్టిక్లోనే ఇన్స్టిట్యూట్ అనేది ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవటానికి అర్హులు అలా కాని పక్షంలో మీరు అప్లై చేసుకోవటానికి అర్హత లేదు అనేది ఈ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక సిలబస్ చూసినట్లయితే సిలబస్ మొత్తం కూడా త్రీ డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ సెకండ్ ఓన్ వచ్చేసి అర్థమెటిక్ థర్డ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ ఈ మూడు విభాగాల నుంచి క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ రూపంలో అనేవి ఉంటాయి నెక్స్ట్ వీటికి మనం ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మనం స్కాన్ చేయడం ద్వారా అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకోవటానికి లాస్ట్ డేట్గా ఆగస్ట్ పదో తారీఖున నిర్ణయించడం జరిగింది ఆగస్ట్ పది రెండు వేల ఇరవై మూడు అనేది లాస్ట్ డేట్ అయితే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి మీరు చేయండి అయితే ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువగా కాంపిటీషన్ అనేది ఉండబోతుంది ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయం ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి అడ్మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి